నమస్తే అండి, శక్తి ఆరాధనకి స్వాగతం. నేను మీ సౌజన్యన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు కొన్ని రకాల పూజా టిప్స్ను చెప్తాను, అవి ఎలా ఉంటాయో చూడండి. రోజ్ వాటర్తో మనకు పూజలకి సంబంధించిన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. రోజ్ వాటర్ని తెలుగులో పన్నీరు అంటాం కదా, ఇది మంచి కంపెనీది, బ్రాండెడ్ అయి ఉండి దానికి స్ప్రే ఉండేటట్లు తీసుకుంటే దాన్ని మనం చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే శ్రీశ్రీ కంపెనీని యూస్ చేస్తున్నానమాట. మనందరి పూజా గదులు ఎంత ఉంటాయండి, చాలా చిన్నగా ఉంటాయి. అయితే ఆ పూజా రూమ్ని క్లీన్ చేసేటప్పుడు రోజ్ వాటర్ స్ప్రే చేసి క్లీన్ చేస్తే ఆ రోజు మీకు చాలా స్పెషల్గా ఫ్రెష్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా ప్రతి నిత్యము కాకపోయినా ఉగాది లాంటి పండగ పర్వదినాలు మరియు మీరు చేసే స్పెషల్ పూజలు, వ్రతాలు అలాంటి రోజుల్లో ఈ రోజ్ వాటర్ని వేసి దేవుని పటాలు మరియు ఫ్లోర్ని క్లీన్ చేయటం వలన ఆ పూజా గది మొత్తము చక్కని వైబ్రేషన్స్తో నిండి ఉంటుంది. మనం దేవునికి పూజలు, వ్రతాలు చేసేటప్పుడు చక్కని పరిమళమైన వాసన కలిగిన పుష్పాలను వినియోగిస్తాము. ముఖ్యంగా అమ్మవారి పూజలకి. లక్ష్మీదేవికి అయితే తామర పువ్వు తర్వాత నాటు గులాబీ అంటే చాలా ఇష్టమంట. సమయానికి మనకి అలాంటి పుష్పాలు దొరకనప్పుడు చామంతి పూలు మరియు ఏ ఇతర పుష్పాన్నైనా తీసుకుని దానిమీద కొద్దిగా రోజ్ వాటర్ని స్ప్రే చేసి పువ్వు మధ్య భాగంన పసుపు, కుంకుమ, జవ్వాది పెట్టవలను. ఇలా పెట్టిన ఒక్క పుష్పాన్నైనా సరే అమ్మవారికి సమర్పించడం వలన ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అమ్మవారి దగ్గర ఉండే ప్రదేశమంతా చక్కని సువాసనలతో వెదజల్లుతూ ఉంటుంది. మన అందరి దగ్గర చిన్న చిన్న సైజులో, బొటన సైజ్ అంత చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. ఆ అమ్మవారి విగ్రహాలు అందంగా, ఆకర్షణీయంగా కనపడాలి అనంటే చిన్న చిన్న మిల్లీగ్రామ్స్తో తయారు చేయబడిన మంగళసూత్రాలు ఉంటాయి. జ్యువెలరీ షాప్కి వెళ్ళేసి విగ్రహాలకు వేసే మంగళసూత్రాలు ఇవ్వమంటే వాళ్ళే ఇస్తారు. అవి పెద్దగా ఖర్చు కూడా ఉండవు, 600 to 800 rupees ఉంటాయి అంతే. ఇది ఒక్కటి అమ్మవారికి ఆభరణంగా సమర్పిస్తే చాలండి, అమ్మవారు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఎందుకంటే మన ఇంట్లో ఉండే దేవుని విగ్రహాలు ఎంత అందంగా, ఆకర్షణీయంగా ఉంటారో మన ఇంటికి అంత దైవశక్తి ఇమిడి ఉంటుంది. మనము బయట నుంచి కుంకుమను తెచ్చుకున్నప్పుడు ఒక భరణిలో వేసుకుంటాం కదా, కుంకుమని భరణిలో వేసేటప్పుడే దాంట్లో ఒక ముద్ద కర్పూరం, మామూలు కర్పూరం కాదండి, ముద్ద కర్పూరాన్ని ఆ భరణిలో వేసి అలానే ఉంచేయాలి. అది ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటుంది. ఇలా చేయడం వలన ఆ కుంకుమ శక్తివంతంగా మారుతుంది. ఇలాంటి కుంకుమని మన అమ్మవారి అర్చనలో ఉపయోగించడం వలన ఆ అర్చన మరింత శక్తివంతంగా మారుతుంది. అయితే అమ్మవారికి కుంకుమార్చన చేసేటప్పుడు ఇలా పెట్టవలను, 3 వేళ్ళు క్రిందకి, 2 వేళ్ళు పైకి, చూపుడు వేళ్ళు, చిటికెన వేళ్ళు పైకి పెట్టాలి. దీన్నే మృగముద్ర అంటారు. కుంకుమార్చన లేదా పుష్పార్చన కానీ మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే ఈ ముద్రతోటే చేయాలి. మన ఇంట్లో ఇత్తడి విగ్రహాలు కానీ, రాగి విగ్రహాలు కానీ, రాగి శ్రీచక్ర యంత్రాలు ఉన్నప్పుడు వాటిని గట్టిగా తోమకూడదు. అలాంటప్పుడు ఒక ట్రే తీసుకొని విగ్రహాలు కానీ యంత్రాలు కానీ ట్రేలో ఉంచి విగ్రహాలు నిండా మునిగేంత వరకు నీరు పోసి పిరికెడు కళ్ళు ఉప్పు, పిరికెడు చింతపండుని వేసి 15 నిమిషాలు అలానే ఉంచేయాలి. 15-20 నిమిషాలు ఉంచి తీసివేసిన తర్వాత అవి చక్కగా మిలమిల మెరుస్తూ ఉంటాయి. ఎక్కడా తడి లేకుండా తుడవాలి. ఒకవేళ తడి ఉంటే కనుక అవి తొందరగా నల్లబడతాయి. ఒకవేళ అన్ని వెండి విగ్రహాలు ఉన్న వాళ్ళకి వెండి విగ్రహాలని కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేయాలి. అవి అప్పుడు కొత్తగా మిలమిల మెరుస్తూ ఉంటాయి, చాలా కొత్త వాటిలాగానే కనిపిస్తాయి కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేస్తే కనుక. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవ్వండి పూజా టిప్స్. మీరు కనుక ఈ టిప్స్ని ట్రై చేసినట్లయితే ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఓం నమ శివాయ, స్వస్తి.